నమస్తే మీరు చూస్తుంది 1&1 టీవీ. నేను కార్తిక్. జబర్దస్త్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ కమీడియన్స్ వెలుగులోకి వచ్చారు. అయితే ఏ ముహూర్తాన మెగా బ్రదర్ నాగబాబు ఈ షోకి దూరమయ్యారు. అప్పటి నుంచి జబర్దస్త్ కళ తప్పుతూ వస్తుంది. ఒకప్పటి స్టార్ కమీడియన్స్ అంతా ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు. వీరిలో చాలామంది నాగబాబుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన క్యాంప్లో చేరిపోయారు. నాగబాబు ఎల్లప్పుడూ తమను ఓ కుటుంబ పెద్దగా ఉంటూ గైడ్ చేస్తూ వచ్చారని గతంలో సుధీర్, గెటప్, శ్రీను, ఆది లాంటి వాళ్ళు చెబుతూ వచ్చారు. ఎప్పుడైతే నాగబాబు గారు జబర్దస్త్ని వీడారో అప్పటి నుండి కమెడియన్స్ అందరూ షోలో కంటిన్యూ అవుతూనే ఎవరి దారి వారు చూసుకుని వెళ్ళిపోయారు. అలా జబర్దస్త్ని వదిలి వెళ్ళిన కమెడియన్స్లో ముక్కు అవినాష్ కూడా ఒకరు. కమీడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ అయినటువంటి అవినాష్ తాజాగా నాగబాబుకి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టాడు. ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడైన అవినాష్ నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న కామెడీ స్టార్ ధమాకా షోలో స్కిట్స్ చేస్తున్నాడు. అలాగే పలు టీవీ కార్యక్రమాలను హోస్టింగ్ చేస్తున్నాడు కూడా. ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ని వదిలేయడానికి అసలు కారణాలు చెబుతూ నాగబాబు గురించి మాట్లాడారు. ఎవరి పరిస్థితిని బట్టి వారు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం నాగబాబు గారు కాదు కదా, అలాగే జబర్దస్త్ని వదిలేయడానికి కూడా కారణం ఆయన కాదు. ఇవన్నీ సొంత నిర్ణయాలు. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన జబర్దస్త్ని వదిలేయడం జరిగింది. మేము కూడా అంతే అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నాగబాబు గారు ఎప్పుడు మాకు తండ్రి స్థానంలో ఉంటారు, ఎలాంటి పాయింట్ ఎంచుకుంటే బాగుంటుందో గైడెన్స్ ఇచ్చేవారు. ఇక ఏదైనా మిస్టేక్స్ చేస్తే నా కొడుగ్గా ఇంకోసారి రిపీట్ అయ్యిందో అంటూ ఒక తండ్రిలాగా మమ్మల్ని తిట్టేవారంటూ చెప్పారు ఆయన. ఆయన భయంతోనే మేము స్కిట్స్ బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళం. జబర్దస్త్లో ఉన్నప్పుడు కూడా తప్పులు చేస్తే పక్క రూమ్లోకి పిలిచి మరీ మందలించేవారు, బెటర్ సలహాలు ఇచ్చేవారంటూ చెప్పారు. అంతేకాని మా నిర్ణయాల విషయంలో ఆయన జోక్యం చేసుకోరు. మేము జబర్దస్త్ని విడిచిపెట్టడానికి ఇప్పుడు మేము చేస్తున్న షోలకు నాగబాబు గారికి కారణం కాదని చెప్పుకొచ్చారు అవినాష్. మరి అవినాష్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1&1 ఎంటర్టైన్మెంట్. నేను కార్తీక్ షానింగ్ ఆఫ్. బాయ్ బాయ్.